అలహాబాద్ కోర్టు అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి న్యూస్ పేపర్ కంపెనీలకు చెందిన జర్నలిస్టులు అక్కడ ఇటు అటు అడావిడిగా తిరుగుతున్నారు. అడ్వకేట్లు అంటే ఏం జరగబోతుందని ఒక ఉద్గంట భరితమైన ఒక వాతావరణం. ఏమిటి విషయం అంటే, ఒకవైపు చీఫ్ జస్టిస్ ఏఎన్ రే, అలాగే హెచ్ఆర్ ఖన్నా, ఎంఎం మాథ్యూ లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్లు అందరూ ఆ బెంచ్లో ఉన్నారు. ఇంకొక వైపు ఎవరు రాబోతున్నారు అంటే ఏకంగా ఇందిరాగాంధీ, భారతదేశ ప్రధానమంత్రి. సో ఆవిడకి సంబంధించి ఒక కీలకమైన తీర్పు అనేది ఆ రోజు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇందిరాగాంధీ వాళ్ళ కుమారుడు సంజయ్ గాంధీ ఎన్నో విధాలుగా ఈ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలానే చేశాడు. జరిగింది ఏమిటి అంటే, మీకు బరేలీ, ఈ బరేలీలో 1971లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు రాజ్ నారాయణ్ అనే ఒక వ్యక్తి మీద ఆవిడ గెలుపు సాధిస్తారు. కానీ రాజ్ నారాయణ్ అనేవాడు ఆ బరేలీలో చాలా పాపులర్ నాయకుడు. అతను ఏమి ఆలోచిస్తాడు అంటే, ఇందిరాగాంధీ గారు ఒక తప్పుడు మార్గంలో ఈ ఎలక్షన్లో గెలిచారు. ఎలాగా అంటే, యశ్పాల్ కపూర్ అని చెప్పి ఇతను ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ అధికారి, సో ఇతని సహాయ సహకారాలు తీసుకొని ఆవిడ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రాపగెండా కూడా యశ్పాల్ కపూర్ని ఆవిడ వాడుకున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న ఒక అధికారి మీకు ఒక అభ్యర్థి కోసం పనిచేయడం అనేది చాలా చాలా తప్పు. అంటే మన కాన్స్టిట్యూషన్లో దీనికి వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి. సో దీనిని రాజ్ నారాయణ్ ఏం చేశాడు అంటే, అలహాబాద్ కోర్టులో ఒక కేసు కింద నమోదు చేసి ఇందిరాగాంధీ గారి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడు. మరి మీరు గమనించారనుకోండి, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, సో వీళ్ళు ఇద్దరు ఏమి చెప్తే అదే వేదము. అంటే వీళ్ళు ఏ మాట అంటే అదే శాసనం. సో అలాంటి ఒక పరిస్థితి భారతదేశంలో ఉండేది. వీళ్ళని ఎదిరించి ఏ అడ్వకేట్ కానివ్వండి, ఏ న్యాయమూర్తి కానివ్వండి, వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు అనేది ఇచ్చే పరిస్థితే లేదు. మరి రాజ్ నారాయణ్, ఇందిరాగాంధీ లాంటి ఒక శక్తివంతమైన నాయకురాలని ఎదిరించి పోరాటం చేయాలంటే ఒక బలమైన అడ్వకేట్ ఉండాలి. మరి ఆ అడ్వకేట్ ఎవరు? సో ఎంతమందిని అతను వెళ్ళి అడిగినా కూడా, బాబోయ్, ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారిని ఎదిరించి మేమైతే ఈ కోర్టులో మేము వాదాడలేము, వాళ్ళని ఎదిరించి మేము ఎటువంటి పోరాటము చెయ్యలేము అని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాది కూడా చెప్పాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం, అంటే 6 అడుగుల బుల్లెట్ అని అనాలి, ఇతను మాత్రం బ్లాక్ సూట్ వేసుకొని చేతిలో తెల్ల కాగితాలను పట్టుకొని ధైర్యంగా అలహాబాద్ కోర్టులోకి వచ్చాడు. ఈ వ్యక్తి పేరు శాంతి భూషణ్. సో ఈయన అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గ్యాలరీలో కూర్చుని ఒక పిల్లవాడు చూస్తూ ఉండేవాడు. ఆ న్యాయ పోరాటం ఎంత స్థాయిలో ఉండింది అంటే, శాంతి భూషణ్ ఒక అపారమైన అతని చాతుర్యంను అక్కడ చూపించాడు. ఈ విధంగా అతను ఏకంగా ఇందిరాగాంధీ తప్పులు చేసింది అని చెప్పి అతను కోర్టులో ప్రూవ్ చేశాడు. సో ప్రూవ్ చేయడంతో ఏమైందంటే, జస్టిస్ సిన్హా, ఈయన తీర్పు ఇవ్వబడే రోజే ఇది. సరిగ్గా అందరూ అడ్వకేట్లు వెయిట్ చేస్తున్నారు, విలేకరులు అందరూ కోర్టు చుట్టూరుతా ఉన్నారు. ఇక అక్కడ ఒకవైపు శాంతి భూషణ్ కూర్చొని ఉన్నాడు, ఇంకొక వైపు ఏకంగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ వాళ్ళ గ్యాంగ్ అక్కడ ఉన్నారు. మరి పైనుంచి పిల్లవాడు ఏం జరగబోతుందని చూస్తున్నాడు. మరి పిల్లవాడు ఎవరు అంటే, శాంతి భూషణ్ వాళ్ళ కుమారుడు ప్రశాంత్ భూషణ్. సరిగ్గా ప్రశాంత్ భూషణ్ ఏవైతే కోరుకున్నాడు అంటే, తన తండ్రి గెలవాలని అనుకున్నాడు చూసారా, శాంతి భూషణ్కి ఒక గొప్ప విజయం అనేది అందింది. ఏమిటంటే, జస్టిస్ సిన్హా ఒక చరిత్రలో ఎవరు ఊహించిన ఒక తీర్పునిస్తాడు. ఏమంటాడు అంటే, ఇందిరాగాంధీ గారు చాలా చాలా అవినీతికి పాల్పడ్డారు ఆ ఎలక్షన్లో, ఆ విధంగానే రాజ్ నారాయణ్ ఓడిపోయారు, యశ్పాల్ కపూర్ అనే ఒక అధికారిని ఆవిడ వాడుకొని అతని ద్వారా ఆవిడ ఎలక్షన్లో గెలిచారు కాబట్టి ఈవిడ యొక్క సభ్యత్వాన్ని నేను రద్దు చేస్తున్నానని చెప్పి చెప్తాడు. అంటే 6 ఏళ్ళు ఆవిడ పార్లమెంట్లో అడుగు పెట్టకూడదు. చూసుకోండి, ఒక ప్రధానమంత్రి ఆవిడ అక్కడ కోర్టులో ఉంది, ఆవిడకి వ్యతిరేకంగా జస్టిస్ సిన్హా ఇలాంటి ఒక తీర్పును ఇస్తాడు. 6 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో అడుగు పెట్టకూడదు, మళ్ళీ ఆవిడ ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని చెప్పి ఆయన ఒక తీర్పు ఇచ్చాడు. సో అప్పటికి శాంతి భూషణ్కి ఎక్కడ లేని ఆనందం, ఇంకా రాజ్ నారాయణ్ ఆనందానికి అవధులు లేవు. సో ఎందుకంటే, ఇందిరాగాంధీ గారిని ఎదిరించి ఒకళ్ళు కూడా పోరాటం చెయ్యను అనే సందర్భంలో శాంతి భూషణ్ వచ్చి నేను ఆ కేసును టేకప్ చేస్తానని చెప్పాడు, అద్భుతంగా వాదాడాడు, ఆఖరికి ఇందిరాగాంధీ ఓడిపోయింది. సో ఇలాంటి ఒక గొప్ప గెలుపును శాంతి భూషణ్ పొందాడు. తన తండ్రి గెలవడాన్ని ప్రశాంత్ భూషణ్ ఆ గ్యాలరీలో నుంచి చూసి ఎంతో ఆనందించాడు. సో ఈ జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, వాళ్ళ
కుమారుడు ప్రశాంత్ భూషణ్లో ఒక తీవ్రమైన ఒక మార్పుకు లోన్ చేస్తుంది. ఇక మీదట నేను నా జీవిత గమ్యం ఏమిటంటే నేను కూడా ఒక న్యాయవాదిని అవుతాను, ఈ కుళ్ళు రాజకీయాలను ఎదిరించి నేను పోరాడుతాను, ఈ అవినీతి అనేది ఎక్కడ ఉన్నా కూడా దాన్ని నేను ఎదిరిస్తాను, ఎదిరించి పోరాడి ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళని కాపాడుతానని చెప్పేసి వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితో ప్రశాంత్ భూషణ్ ఇవాళ వరకు అంటే 30 ఏళ్ల నుంచి ఆయన ఇదే చేస్తున్నాడు. ప్రశాంత్ భూషణ్ అంటే ఎవరెవరు మీరు అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్స్లో ఎక్కడ చూసినా ఇతనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, టీవీలో ఇతని వార్తలు వస్తున్నాయి. మొన్న కూడా సుప్రీంకోర్టు ఈయనకు ఒక శిక్ష వేసింది. ఏమిటి శిక్ష అంటే, నువ్వు కోర్టుకి 1 రూపాయి కట్టు లేదా 3 నెలల పాటు శిక్ష అనుభవించన్నారు. 1 రూపాయి కట్టమన్నారు. ఎందుకు అంటే ఇతను వేసిన పిఐఎల్ అలాంటిది. మరి ఇతను ఎలాంటి పనులు చేశాడో చూశారనుకోండి మీరు ఆశ్చర్యపోతారు. మొన్న న్యూస్ పేపర్లు అంటే ఇతను ఒక ట్విట్ పెట్టాడు. ఈ ట్విట్ ఎలా ఉంది అంటే, భారతదేశం యొక్క చీఫ్ జస్టిస్ బాబ్డే ఈయన ఏం చేశాడంటే ఒక పెద్ద అంటే చాలా పెద్ద హార్లీ డేవిడ్సన్ బైక్ మీద కూర్చొని అక్కడ ఉండే విలేకరులకు ఫొటోస్ అనేవి ఇచ్చాడు, పోజు కొట్టాడు ఆయన. ఏంటి చీఫ్ జస్టిస్? సో ఇప్పుడు వెంటనే మీకు ప్రశాంత్ భూషణ్ ఏం చేశాడు అంటే, నువ్వు ఒక చీఫ్ జస్టిస్వి, నీకు మాస్క్ లేదు, హెల్మెట్ లేదు, నువ్వు ఇంత పెద్ద బండి మీద కూర్చొని నువ్వు ఇలా అందరికీ కూడా పోజులు ఇస్తావా, ఇది ఎంత తప్పు అని చెప్పేసి ఇతను ట్విట్ చేశాడు. ఆ ఫోటో కూడా పెట్టాడు. ఆ ఫోటోని మీరు గూగుల్ సెర్చ్లో చూడవచ్చు. ఒక చీఫ్ జస్టిస్ని ఇలా ప్రశ్నిస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి మీకు ఆ బార్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా ప్రశాంత్ భూషణ్ మీద విరుచుకుపడ్డారు. కానీ ఇతను ఎక్కడా తగ్గలేదు. తప్పు తప్పే అంటే ఏంటి, జస్టిస్ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పులు చేయడా, అతను తప్పు చేస్తే మనం అడగకూడదా, అలాంటి అధికారం మన రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందా, ఒక జస్టిస్ని అడిగితే మీరు నాకు శిక్ష వేస్తారా అని చెప్పేసి ఎదురు ఇతను వాళ్ళని సవాలు చేశాడు. ఇలా మీరు చూశారనుకోండి, ఒక రిక్షావాలా అలాగే మీకు పారిశుద్ధ కార్మికుడు ఇంకో ఆటో డ్రైవర్ వీళ్ళందరికీ కూడా సమస్యలను వచ్చినప్పుడు అందరూ కూడా ప్రశాంత్ భూషణ్ దగ్గరికే వస్తారు. వాళ్ళకి సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప కేసులు ఇతను వాదాడి వాళ్ళని గెలిపించాడు. మరి ఈ స్థాయి అయితే అంటే కానే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అనిల్ అంబానీకి వ్యతిరేకంగా ఇతను ఎన్నో పిఐఎల్స్ పెట్టాడు, పెట్టి విజయం సాధించాడు. ఇక ఇక్కడతో ఆగిపోయిందా అంటే చూడండి, లోక్పాల్ బిల్లు అని చెప్పి పార్లమెంట్లో మనం ఒక అద్భుతమైన బిల్లును ప్రవేశపెట్టాం. దీనిని రచించింది ఎవరు అంటే మీకు ప్రశాంత్ భూషణ్ అంటే అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఇతను ఒక గొప్ప పోరాటం చేసి లోక్పాల్ బిల్లు అనేది పార్లమెంట్లో ఆమోదం పొందేలాగా చేసిన ఒక గొప్ప న్యాయవాది ఇతను. అలాగే మీకు అన్నా హజారే ఈ పేరు ఇప్పుడు అందరూ కూడా మర్చిపోయారు. అప్పట్లో ఈయన అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడు. చాలా వయసైన ఒక ముదుసలి వ్యక్తి అయినా కూడా ఆ వయసులో ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ని పెట్టుకొని ఇంకోవైపు కిరణ్ బేడిని పెట్టుకొని ప్రశాంత్ భూషణ్ని పెట్టుకొని అతను ఎన్నో పోరాటాలు ఢిల్లీలో చేసిన ఒక గొప్ప వ్యక్తి. సో అతనికి ఒక రైట్ హ్యాండ్ లాగా ప్రశాంత్ భూషణ్ ఉండి అతని తరఫు నుంచి అవినీతికి సంబంధించిన ఎన్నో కేసులు పోరాడి గెలిచాడు. సో అంత గొప్ప వ్యక్తి ప్రశాంత్ భూషణ్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ వరకు భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఉంది అంటే ఇలాంటి గొప్ప గొప్ప న్యాయవాదులు ఉండడం వల్లే. వీళ్ళు లేకపోతే ఎప్పుడో ఈ న్యాయ వ్యవస్థ అనేది మీకు ఈ డబ్బున్న వాళ్ళు, ఈ రాజకీయవేత్తలు, ఈ కార్పొరేట్ కంపెనీ యజమాన్ వీళ్ళ చేతిలో ఎప్పుడో అమ్ముడుపోయేది. ఎవరు డబ్బు పెడితే మీకు న్యాయం వాళ్ళ వైపే ఉంటుంది. ఇవాళ కూడా అదే పరిస్థితే. ఒక డబ్బు లేని వ్యక్తి వెళ్ళి కోర్టులో కేసు అనేది ఫైల్ చేయలేడు, అతను పోరాడి విజయం సాధించలేడు. ఎవరి దగ్గర డబ్బు ఉందో, ఎవరికి పలుకుబడి ఉందో వాళ్లే ఇవాళ వరకు న్యాయ వ్యవస్థను వాళ్ళు రూల్ చేస్తున్నారు. మరి అలాంటి ఒక పరిస్థితుల్లో ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక గొప్ప న్యాయవాది ఉండడం వల్లే మనం ఇవాళ కూడా కోర్టు దాకా వెళ్ళగలుగుతున్నాము, మనము మనకు సంబంధించిన కేసులను వాదాడగలుగుతున్నాము, గెలవగలుగుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఒక 5% ఉన్నా కూడా న్యాయ వ్యవస్థ అనేది కాపాడబడుతుందని నా గట్టి నమ్మకం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు అంటే, ఇలాంటి కోర్టు కేసుల్లో మీకు తెలిసిన కేసులు ఎలాంటివి ఉన్నాయి, అందులో ఎంతవరకు న్యాయము అనేది పనిచేస్తుంది, అన్యాయం అనేది ఎలాగా మీకు పెట్టరేగిపోతుంది అనేది మీకు సంబంధించిన అనుభవాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాగ 10 మంది తెలుసుకుంటారు, తెలుసుకొని మన అవేర్నెస్ కూడా ఇంకా కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దయచేసి కామెంట్ సెక్షన్లో మీకు సంబంధించిన అభిప్రాయాలు పెట్టండి. జై హింద్.